మహానటుడు NTRతో జస్టిస్ చౌదరి చిత్రం నిర్మించిన టి త్రివిక్రమరావు ఆయన నటవారసుడు బాలకృష్ణతో రెండు సినిమాలు తీశారు. రెండూ హిట్లే. ఒకటి రెవడీ ఇన్స్పెక్టర్, రెండవది బొబ్బిలి సింహం. బాలకృష్ణ దర్శకుడు బి గోపాల్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న రెవడీ ఇన్స్పెక్టర్ సంచలన విజయం సాధించింది. బాలకృష్ణ 33వ జన్మదినం సందర్భంగా 1993 జూన్ 10 విశాఖపట్నంలో రెవడీ ఇన్స్పెక్టర్ శతదినోత్సవం జరిపారు. అదే రోజు బాలయ్య గోపాల్ కాంబోలో బొబ్బిలి సింహం షూటింగ్ ప్రారంభించారు త్రివిక్రమరావు. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. తెర వెనుక ఏమి జరిగిందో కానీ 6 నెలల అనంతరం మళ్ళీ వైజాగ్లో బొబ్బిలి సింహం షూటింగ్స్ మళ్ళీ ఫ్రెష్గా ప్రారంభించారు త్రివిక్రమరావు. ఇంతకుముందు అనుకున్న కథ మారింది. అంతేకాదు దర్శకుడు కూడా మారిపోయాడు. బి గోపాల స్థానంలోకి కోదండరామిరెడ్డి వచ్చారు. ప్రారంభోత్సవానికి రజనీకాంత్ చీఫ్ గెస్ట్గా వచ్చారు. 6 నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసి 1994 సెప్టెంబర్ 23 సినిమా విడుదల చేశారు త్రివిక్రమరావు. సెప్టెంబర్ 6 బాలకృష్ణకు కొడుకు పుట్టడంతో ఆనందోత్సాహాలతో ఉన్న బాలకృష్ణ అభిమానులకు బొబ్బిలి సింహం సినిమా చూసి మరింత పొంగిపోయారు. తండ్రి కొండవీటి సింహం, కొడుకు బొబ్బిలి సింహం అని జబ్బలు చరిచారు అభిమానులు. ఆ సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్స్ రేట్స్ పెంచింది. ఇక కలెక్షన్స్ తగ్గుతాయి అని అందరూ అనుకున్నారు. వారి అంచనాలను తలకిందులు చేస్తూ బొబ్బిలి సింహం రికార్డు స్థాయి కలెక్షన్స్ వసూలు చేసింది. నైజాం ఏరియాలో ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ విడుదల చేయడం విశేషం. 14 ప్రింట్లతో నైజాం ఏరియాలో 29 కేంద్రాల్లో విడుదలయ్యింది. జంట నగరాల్లో 18 థియేటర్లలో విడుదల చేశారు. తొలి రోజున దాదాపు 8 కోట్లు వసూలు చేసి నైజాంలో ఆల్ టైమ్ రికార్డుగా నిలిచింది. బొబ్బిలి సింహం 100 రోజుల వేడుక 1995 జనవరి 13 హైదరాబాద్లో జరిగింది. NTR ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే అమితాబ్ బచ్చన్ బొంబాయి నుంచి ప్రత్యేకంగా ఇచ్చేశారు. ఈ చిత్ర విశేషాల విషయానికి వస్తే భైరవ ద్వీపం, గాండీవం తర్వాత బాలకృష్ణ రోజా జంటగా నటించిన 3వ చిత్రం బొబ్బిలి సింహం. 1994 ఈ 3 చిత్రాలు వరుసగా విడుదల కావడం విశేషం. అంతేకాదు రోజా కెరీర్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ బొబ్బిలి సింహంలోదే కావడం చాలా విశేషం. అలాగే అశ్వమేధం వంటి భారీ బడ్జెట్ చిత్రం తర్వాత బాలకృష్ణ మీనా కాంబినేషన్లో వచ్చిన చిత్రం బొబ్బిలి సింహం. విజయరాఘవ భూపతిగా నందమూరి నటసింహం బాలకృష్ణ అభినయానికి అభిమానులు, ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ పవర్ఫుల్ పాత్రలో బాలయ్య పలికిన డైలాగ్స్ అందరినీ అలరించాయి. ముఖ్యంగా పల్లెటూరు గొప్పతనాన్ని వివరిస్తూ ఇంగ్లీష్కి తమిళంలో కలెక్టర్తో చెప్పే డైలాగులు ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించాయి. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ చిత్రానికి పరుచూరి సోదరులు అద్భుతమైన డైలాగులు రాశారు. మంచి ఫ్యామిలీ డ్రామాకి, అద్భుతమైన ఫ్యామిలీ డ్రామాకి మంచి ఎమోషన్స్, సెంటిమెంట్ జోడించి కోదండరామిరెడ్డి సూపర్గా తెరకెక్కించారు. ఇక కీరవాణి స్వరపరిచిన పాటలన్నీ సూపర్ హిట్టే. నటరత్న NTR నటించిన కొండవీటి సింహం చిత్రం ఇండస్ట్రీ హిట్. అలాగే బాలకృష్ణ నటించిన బొబ్బిలి సింహం చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బొబ్బిలి సింహం చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నటసామ్రాట్ అక్రేణి నాగేశ్వరరావు, దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ప్రేమాభిషేకం చిత్రం స్ఫూర్తితో ఈ చిత్రకథ తయారు చేశారు విజయేంద్ర ప్రసాద్. ప్రేమాభిషేకం చిత్రంలో అక్కినేనికి క్యాన్సర్ వ్యాధి ఉంటుంది. బొబ్బిలి సింహంలో హీరోయిన్ రోజాకు క్యాన్సర్ ఉన్నట్లు చూపించారు. అయితే ప్రేమాభిషేకం పూర్తిగా లవ్ ట్రాక్లో నడుస్తుంది. మాస్ మసాలా అంశాలు జోడించి బొబ్బిలి సింహం చిత్రకథ నడిపారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.